నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. సుందరుడు శుభాంగుడు అయిన శ్రీ వరాహ నరసింహుని సేవిస్తే సకల శుభములు మనకి సమకూరుతాయి. భారతదేశంలో ఎన్నో నారసింహ క్షేత్రాలు మరెన్నో వరాహ క్షేత్రాలు ఉన్నప్పటికీ ఈ రెండిటి కలయికతో శ్రీహరి వలసిన ఏకైక క్షేత్రం సింహాచలం. ఇక్కడ స్వామికి రెండు అవతారాలట, మూడు రూపాలట, ముక్కంటి అట, శరీరంలో మూడు వంకలున్నాయట. వినడానికి చాలా వింతగా ఉంది కదా. మరి స్వామిలో ఉన్న ఈ విలక్షణతల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడు భక్త సులభుడు. ఆర్తిగా ప్రార్థిస్తే పరిగెత్తుకు వచ్చి అక్కున చేర్చుకుంటాడు. తపోనిష్టా గరిష్ఠులకే కాక అమాయకుడైన పసిబాలకుని భక్తికి కూడా అత్యంత విలువనిస్తాడు ఆ స్వామి. బాలభక్తుడైన ప్రహ్లాదుడి మాట నెరవేర్చడం కోసం స్తంభంలో అవతరించాడంటే ఆ శ్రీహరి ఎంత కరుణామయుడో కదా. ఇంతకీ ప్రహ్లాదుడితో సింహాచలానికి ఉన్న సంబంధం ఏమిటి? స్వామి హిరణ్యకశిప సంహారం కోసం నారసింహ అవతారం ధరిస్తే మరి సింహాచలంలో వరాహ నరసింహుడిగా ఎందుకు వెలిశాడు? అరే, చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కదూ, వాటికి సమాధానం చూద్దాం. సుతిని హరిభక్తి భరించలేని హిరణ్యకశిపుడు నయాన భయాన నచ్చ చెప్పినా ప్రహ్లాదుడు వినలేదు. చివరికి విసిగి వేసారి నిరంతర హరిధ్యానంలో ఉన్న ప్రహ్లాదుని శిక్షిస్తే దారిలోకి వస్తాడని భావించి అనేక శిక్షలకు గురి చేస్తాడు. పాములతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, చివరకు సముద్రంలో పడవేసి కొండను మూతగా వేశాడట. అంతటా ప్రహ్లాదుడు త్రాహీ త్రాహీ అంటూ రక్షించమని శ్రీహరిని వేడుకున్నాడట. ఆ ప్రార్థన విన్న స్వామి వైకుంఠము నుండి హుటాహుటిన గరుడారూఢుడై బయలుదేరాడట. భక్తుని కాపాడాలనే ఆతృతతో వస్తున్న స్వామి జారిపోతున్న పట్టు పీతాంబరాన్ని ఎడంచేత్తో సవరించుకుంటూ తన వేగంతో పోటీపడి ఎగరలే కలిసిపోతున్న గరుడునికి కుడిచేతి బొటనవేలతో అమృతపానం చేయిస్తూ సింహగిరి పరిసరాలకు రాగానే ఇక ఆగలేక అమాంతం కిందకి దూకాడట ఆ శ్రీహరి. ఆ వేగానికి కొండ కుంగి హరిపాదాలు పాతాళంలోకి చొచ్చుకుపోయాట. అందుకే భూలోకవాసులకి సింహాచలేశుని పాదదర్శనం లభించదు. మనం సింహాచల పర్వతాన్ని గమనిస్తే స్వామి వెలిసిన ప్రదేశం మిగిలిన కొండతో పోలిస్తే లోతుగా కనిపిస్తుంది. అందుకేనేమో ప్రహ్లాదుని రక్షించే తొందరలో కిందికి దూకిన భంగిమలోనే మూడు వంకలతో సింహగిరిపై తర్వాత కాలంలో స్వామి స్వయంభూగా వెలిసినట్లుగా తెలుస్తోంది. అది ఎలా అంటే, రాక్షస సంహారానంతరం నారసింహుని ఉగ్రరూపాన్ని శాంతింపజేసిన ప్రహ్లాదుడు తన పినతండ్రి హిరణ్యాక్షుని సంహరించిన వరాహ రూపం చూడాలని కోరుకున్నాడట. స్వామి ఆ కోరిక మన్నించి వరాహ రూపం చూపుతారట. అంతటా ప్రహ్లాదుడు ఆ రూపానికి ముగ్ధుడై ద్వయావతారాల కలయికతో తనను కాపాడిన సింహగిరిపైనే కొలువు తీరమని కోరుకుంటాడు. ప్రహ్లాదుని కోరికపై స్వామి వరాహ వదనంతో మానవ శరీరంతో సింహపు వాలము అంటే సింహపు తోకను కలిగి ద్వయావతారుడై త్రిరూపంతో సింహాద్రిపై వెలసినాడట. ఆ నిజరూప ఆకృతి విశేషాన్ని ఆచార్యుల మాటల్లో విందాం. దాభ సుందర తను పరిపూర్ణ చంద్రబింబానుగారి వదన విభుజ వినేత్ర శాంత విభంగి లలిత క్షితియుక్తపాద సింహాచలే జయతి దేవవరో నృసింహ. ఈ శ్లోకం సింహాచల క్షేత్ర మహాత్మ్యం అంతర్గతమైనటువంటిది శ్లోకం. వరాహలక్ష్మీ నృసింహ ప్రభు యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సౌష్ఠవాన్ని స్తుతించేటువంటి చిత్రీకరించేటువంటి శ్లోకం ఇది. నృసింహస్వామి కానీ ఇక్కడ శాంతమూర్తిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే కుందాభ సుందర తను మల్లె పువ్వు లాంటి ఛాయ, కుంద పుష్పం లాంటి ఛాయ, పరిపూర్ణ చంద్రబింబానుకారి వదన అని. ఆయన ముఖం చూడగానే మన యొక్క తాపాలన్నీ పోతాయి. ఏదో తెలియనటువంటి తేలికతనం మనకి కలుగుతుంది శరీరానికి. అట్లాంటి వాడు అని. శాంత, చాలా శాంతమూర్తి ఆయన. ఆయన చందనం తీయగానే ఆయన చూస్తే ఆహా ఇలాంటి ఆయన అయినా ఏమో తీక్ష్ణంగా ఉంటాడు అనుకుంటాం అని. శాంత త్రిభంగి లలిత, ఒక హొయలలుకుతూ ఒక చక్కగా ఒక వయారంతో ఉన్నటువంటి ఉండేటువంటి మువ్వంక స్వామి అయిన
అట్లాంటి స్వామి మూడు వంకలు త్రిభంగి రూపంలో ఉంటాడు. గువ్వంక స్వామి అంటారు. త్రిభంగి లలిత క్షితిగుప్త పాద సింహాచలే జయతి దేవవరో సింహ. ఆయన పాదములు కనపడకుండా భూగుప్తాలై ఉంటాయి అని చెప్తోంది శ్లోకం. మనం పూజలలో చెప్పుకునే సంకల్పాన్ని అనుసరించి ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. దీనికి అధిపతి శ్వేతవరాహస్వామి. సింహగిరిపై నెలకొన్నది కూడా శ్వేతవరాహ నరసింహుడే. అందుకే తప్పనిసరిగా స్వామిని దర్శించి తీరవలసిందే. ఓం నమో నరసింహాయ.